ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 26వ ఆదివారము. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనము నుండి 28వ వచనం వరకు. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనము నుండి 28వ వచనం వరకు. కానీ మీరు యావే ప్రభువు చేయునది సబబు కాదని పలుకుదురు. ఇజ్రాయేలీయులారా వినుడు, నా మార్గము సబమైనది కాదా? మీ మార్గమే సబమైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడ్డకు పాల్పడి చనిపోయనేని తన దుష్కార్యముల వలననే చనిపోయెను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసేనేని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగను కనుక చావునకు తప్పి బ్రతుకును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. క్రీస్తునందలి మీ జీవితము మిమ్ము బలపరుచుచున్నచో, ఆయన ప్రేమ మిమ్ము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, మీలో ఒకరి ఎడల ఒకరికి దయ కనికరములు ఉన్నచో, ఒకే మనస్సు ఒకే ప్రేమ ఒకే భావము కలిగి ఒక్కదానియందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు. స్వార్థముతో కాని అహంభావముతో కాని ఎట్టి పనియు చెయ్యకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలేను. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును సిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాల లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 28వ వచనము నుండి 32వ వచనము వరకు. ఒకనికి ఇద్దరు కుమారులుండిరి. అతడు పెద్దవానితో, కుమారా, నేడు నీవు మన ద్రాక్ష తోటలోనికి పోయి పనిచేయుము అని చెప్పగా, మొదట అతడు వెళ్ళుట నాకు ఇష్టము లేదు అని చెప్పినను. పిమ్మట మనస్సును మార్చుకొని తోటకు వెళ్ళెను. తరువాత తండ్రి రెండవ కుమారునితో అట్లే చెప్పెను. అప్పుడతడు నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు. ఆ ఇద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు అని ఆయన ప్రశ్నింపగా, మొదటివాడు అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, సుంకరులను జరినులను మీకంటే ముందు దేవుని రాజ్యములో ప్రవేశింపబోవుచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను మీకు నీతి మార్గమును చూపుటకు వచ్చెను, గాని మీరతనిని విశ్వసింపరైతిరి. సుంకరులు జరినులు అతనిని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయ పరివర్తనము చెంది అతనిని నమ్మనైతిరి అని పలికెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.